రాష్ట్రంలో బైరన్పల్లి కొట్లాట ఓ చరిత్ర. రజాకారుల సైన్యంతో బైరన్పల్లి ఊరొల్లు కొట్లాడి 126 మంది ప్రాణాలు ఇచ్చిండ్రు. అది జరిగి ఇయాలటికి 72 ఏండ్లు. ఆ అమర వీరులను తలుచుకునే రోజియాల బైరన్పల్లి ఎట్లనో ఆదిలాబాద్ల జోడేఘాట్ అట్లా. మా గుడెంల మా రాజ్యం అని గర్జించినోళ్ళు. ఆ ఉద్యమాన్ని నడిపింది కొమరం భీం. ఆదివాసుల కోసం కొట్లాడిన ఆ వీరుడి వారసులు ఎట్లున్నారో ఓ పారి చూద్దాం. ఏం చెప్తాం, కొమరం భీం వారసులకు ఇచ్చిన హామీలు కూడా తీరలేదు. తెలంగాణ వచ్చిన కొత్తలా జోడేఘాట్కు వచ్చిన సీఎం సారు కొమరం భీం వారసులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామన్నాడు. 5 ఏళ్ల కిందట మంత్రి రామన్ వచ్చినప్పుడు కూడా హామీలు ఇచ్చిండు. జోడేఘాట్ లో ముఖ్యమంత్రి గారి కోట నుండి ఒక 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా తొందరలో మంజూరు చేసి మీ అందరికి ఊరోళ్ళందరికీ కట్టిస్తామని మాట ఇచ్చి ఏళ్ళకేళ్ళు గడిచినా ఏ ఒక్కరికి ఇల్లు అయితే కట్టియలే. అగో ఇంకా గుణపెంకల ఇంట్లోనే ఉంటున్నది మన్మరాలు. గట్టిగా అన కొడితే ఏమయ్యేది తెలియదు. ఆఫీసర్ రంగాలు చూడు, పైరవులు చేసుడు, ఈ అడవి బిడ్డలకు తెలియదాయే. ఆమె దీనస్థితిలో ఊరి గుడిసెలో పెంకుటిలో ఉన్నది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఆమెకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. 75 ఏళ్ల కిందట నిజాం సర్కారు ఎదిరించి ఆదివాసుల హక్కుల కోసం ప్రాణాలు ఇచ్చినోడు కొమరం భీము. ఆ వీరుడు వారసురాలు ఇలా గిట్లున్నది. తెలంగాణ వచ్చినాక న్యాయం జరుగుతుందని ఆశ పడితే హామీలు హామీలు లెక్కనే ఉన్నాయి.